ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కారంలో వేగవంతమైన నాణ్యమైన పరిష్కారమే ధ్యేయంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, జెడ్పీ సీఈఓ కె రవికుమార్, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వై రామకృష్ణ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజు భార్గవి, డిఎస్ఓ ఆర్ఎస్ఎస్ రాజు, డిపిఓ విజయలక్ష్మి, డిఎల్డిఓ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ అర్జీల ద్వారా పరిష్కారానికి సాధ్యం కాని సమస్యలను జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా 24 గంటలు పనిచేసే 1902 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలియపరచవచ్చన్నారు. అంతేకాకుండా తమ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులను తమ సమీపంలోని సచివాలయాల్లోనూ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో కూడా అందించవచ్చన్నారు. ఈ విషయంలో అర్జీదారుని పరిష్కారానికి సంతృప్తి అందించి మొదటి మూడు జిల్లాల్లో ఏలూరు జిల్లా ఒకటిగా నిలిచిందన్నారు. ఇదే సేవలను మరింత నాణ్యతతో నిర్దిష్ట సమయం ప్రకారం ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పరిష్కరించే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఫోన్ కాల్స్ ద్వారా అందిన ఫిర్యాదులను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీయ పరిశీలనలో సీఎం స్థాయి నుండి నేరుగా సచివాలయాల పరిధిలో ఆయా శాఖల విభాగాల వరకు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచేందుకు గాను ఇప్పటికే ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి, మండల స్థాయి ఆడిట్ టీంలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రతిరోజు ఉదయం 8:45 నుండి 9:30 వరకు జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి స్పందన, గ్రీవెన్సెస్ తదితర అంశాలపై సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్పందనలో అంది పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారంపై వివిధ పత్రికల్లో ప్రచురింపబడే ప్రతికూల వార్తాంశాలు, వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి ఆయా అధికారులతో సమీక్షించి 100% నాణ్యతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కార తీరుడు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతివారం క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏ రోజైతే ఏ ప్రభుత్వ సంస్థను తనిఖీ చేయాలన్నది సంబంధిత అధికారికి ఆ రోజునే తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ విధంగా ఇప్పటికే అంగన్వాడీ తదితర వ్యవస్థలు ఒక క్రమ పద్ధతిలోకి రావడం జరిగిందని తెలిపారు. తర్వాత ఈ 1902 కాల్ సెంటర్ ద్వారా ఓన్లీ గ్రీవెన్సెస్ అన్నది కాకుండా క్వైరీస్ కూడా తీసుకుంటారు. అంటే ఒక పలానా స్కీమ్ ఉంది, అమ్మవాడి స్కీమ్ ఉంది, జగనన్న దీవాన స్కీమ్ ఉంది, ఆ వెబ్సైట్లో వెళ్ళి ఇలా నా ఫోన్ నెంబర్ ఇది, నాకు ఒక డౌట్ ఉంది, ఆర్ నాకు గ్రీవెన్స్ ఉంది అని చెప్పి రిజిస్టర్ చేస్తే వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. ఒకవేళ నెట్వర్క్ ఇబ్బంది ఉంటే కూడా మళ్ళీ వాళ్ళే మీకు ఫోన్ చేసి మీ గ్రీవెన్స్ ఏంటి అన్నది తెలుసుకొని అక్కడ గ్రీవెన్స్ ఐడి జనరేట్ చేసి ఇస్తారు. ఈ గ్రీవెన్స్ ఐడికి కూడా వైఎస్ఆర్ ఐడిని పెట్టారు, అంటే యువర్ సెల్ఫ్ ఐడి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అందరూ చూడాల్సిన ఏంటంటే ఈ స్కీమ్కి జగనన్నకి చెబుతామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఓన్ పేరుని ఇక్కడ పెట్టిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని మీద మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తున్నాము, ఒకవేళ ఇది సరిగా ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ స్కీమ్కి చెడ్డ పేరు వస్తే అది ప్రభుత్వానికి కూడా వచ్చినట్లు కాబట్టి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కోసం ముఖ్యమంత్రి గారి పేరుని కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఈరోజు మీరు ఈ హాస్టల్కి వెళ్ళాలి, ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలి, ఈరోజు ఈ సచివాలయంకి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. అది సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ అన్న కాన్సెప్ట్లో మన ఏలూరులో చేస్తున్నాము. దానివల్ల బాగా మనకు అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్స్ స్ట్రీమ్లైన్ అయింది. ఇప్పుడు ఈ గ్రీవెన్స్లో వచ్చిన కంప్లైంట్స్ ఏది ఉన్నాయో దాన్ని కూడా ఈ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లో లింక్ చేసి అక్కడ ఇన్స్పెక్షన్స్కి పంపించి రిపోర్ట్ తీసుకుని గ్రీవెన్సెస్ అన్నది రిడ్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అల్టిమేట్గా పబ్లిక్ గ్రీవెన్స్ ఏది ఇచ్చారో అది 100% క్వాలిటేటివ్గా రిడ్రెస్ అయ్యి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలన్నది మ్యాండేట్. దాని ప్రకారం ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ మెషినరీ అండ్ సీఎం ఆఫీస్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ గ్రీవెన్స్ రిడ్రెస్లకి ప్రయారిటీ ఇస్తున్నారన్నది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటారు. కంప్లైంట్ పరిష్కారం కాకపోతే సింపుల్గా ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1902కు ఫోన్ చేసి నా కంప్లైంట్ ఇది, నా నంబర్ ఇది, నాకు ఇది పరిష్కారం కాలేదని చెప్తే
ఎవరు ఆ తప్పు చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఎస్కలేట్ అయ్యి నాకు వస్తుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడిట్ టీం కూడా ఇలా తప్పుగా ఎవరు చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చి యాక్షన్ కూడా తీసుకున్నాము. అధికారులు తర్వాత మండల ఆఫీసర్స్ తహసీల్దార్ ఎంపీడీఓస్ ఉంటారు. 45 మినిట్స్ మాత్రమే జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా 3 విషయాలు చూస్తాము. 1, ఈ స్పందన సంబంధించిన గ్రీవెన్సెస్ ఎవరెవరి దగ్గర ఏం పెండింగ్ ఉందో రోజుకి కనీసం 5 నుంచి 10 విషయాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే చాలామంది ఎన్ని గ్రీవెన్స్ మీ దగ్గర పెండింగ్ ఉంది, బియాండ్ ఎస్ఎల్ ఎన్ని ఉన్ని నంబర్ మాత్రమే చూస్తారు, కానీ దాన్ని వివరంగా మాట్లాడతాము. 8 o'clock నాకు డైలీ రిపోర్ట్ వస్తుంది, పెండింగ్ ఉన్న గ్రీవెన్సెస్ లిస్టుతో సాగా వస్తుంది, నంబర్ కాకుండా. సో నా దగ్గర ఉన్న డేటా నేను చదువుకుని 8:45 రివ్యూ చేసినప్పుడు పలానా మండల్లో పలానా పర్సన్ దగ్గర ఇన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉందంటే రివ్యూ చేయడం జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్, నిన్న మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ రివ్యూ చేస్తుంటే ముసునూరులో 1 గ్రామ పంచాయతీలో 27 పిటిషన్స్ 1 గ్రామ పంచాయతీలో మాత్రం ఇచ్చారు. ఇది నా దగ్గర ఉన్న రిపోర్ట్లో వచ్చింది. ఈఓఆర్డీకి అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్, ఆ విలేజ్లో కోతుల సమస్య ఉన్నాయి, సో విలేజర్స్ అందరూ కలిసి కోతుల్ని తొలగించాలని చెప్పి కంప్లైంట్ పెట్టారన్నారు. సో ఇలా ఇష్యూ బేస్డ్ డీటెయిల్డ్గా కూడా ప్రతిరోజు మనకు డిస్కషన్ చేసి గ్రీవెన్స్ అడ్రస్ చేస్తున్నాము. 8:45 to 9:30లో 15 to 20 మినిట్స్ స్పందన మీద టైం స్పెండ్ చేస్తాము. 10 మినిట్స్ సర్వీస్ డెలివరీ, మనకు మ్యూటేషన్ నుంచి పలానా సర్వీసెస్ ఏదేది ఉన్నాయో మన మీసేవావో లేకపోతే విలేజ్ సచివాలయం ద్వారా ఇస్తున్నాం కదా, అది టైమ్లీ వెళ్తుందా, బియాండ్ ఎస్ఎల్ఏ ఉందని 10 నిమిషం జరుగుతుంది. తర్వాత మీరు రాసే అడ్వర్స్ న్యూసెస్ ఏది వస్తున్నాయో ప్రింట్ మీడియాలో, ప్రతి అడ్వర్స్ న్యూస్, అది ఈ పేపర్ ఆ పేపర్ కాకుండా అందరు అడ్వర్స్ న్యూస్ కూడా తీసుకొని ప్రతి దాని మీద కూడా రివ్యూ జరుగుతుంది. ఇది మన ఎవ్రీడే చేస్తున్నాం. దాంట్లో మెయిన్గా స్పందన ఏది ఉన్నాయో దాని మీద 20 మినిట్స్ పైన దానికే టైం స్పెండ్ చేయడం జరుగుతున్నాయి.